ఎస్ఎఫ్ఐ తూర్పు గుంటూరు జిల్లా కమిటీ సభ్యుల సమావేశం ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ, ప్రభుత్వం ఉన్నత విద్యను ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుము బిగించిందని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లు లేక ఆర్థిక భారం అవుతుందని అన్నారు. అదేవిధంగా జీవో నెంబర్ 77ను తీసుకొచ్చి పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిలిపివేసిందని, ఫలితంగా ఈరోజు పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకి సంక్షేమ బాటలో మా ప్రభుత్వం ముందుందని జగన్ గారు చెప్తున్నారు. ఈరోజు ఆచరణలో మాత్రం ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయకుండా ఉన్న విద్యా సంస్థల్లో కోర్సులు ఎత్తివేయాలనే సాక్తో ఈరోజు జీతభత్యాలు ఇవ్వలేము, విద్యార్థులకి భారంగా ఉందనేసి ఈరోజు కోర్సులు ఎత్తివేస్తున్నారు. కాబట్టి వెంటనే 30% తక్కువ ఉన్న కోర్సుల్లో మరలా కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. దాంతోపాటు ఈరోజు వసతి దీవెన విద్యా కానుక ఈరోజు స్కాలర్షిప్స్కి అప్లై చేయడానికి లాస్ట్ డేటు, ప్రభుత్వం 3 రోజుల్లో విద్యార్థులు స్కాలర్షిప్స్కి అప్లై చేయాలనేసి ప్రభుత్వం జారీ చేసింది. దీనివల్ల రాష్ట్రంలో 50% విద్యార్థులు కూడా ఈరోజు అప్లై చేసుకోలేదు. కాబట్టి వెంటనే ఈ తేదీని పొడిగించాలనేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జగన్ గారు ప్రభుత్వ విద్యా సంస్థ నేను బలోపేతం చేస్తామని చెప్తున్నారు, కానీ ఆచరణలు ఎక్కడ కూడా లేదు. ఈరోజు జీవో నెంబర్ 77 తీసుకొచ్చి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో ప్రైవేట్ విద్యా సంస్థలు స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ చేశారు. అలాగే స్పాట్ అడ్మిషన్ జాయినింగ్ అయ్యే విద్యార్థికి స్కాలర్షిప్స్ ఇవ్వమని చెప్పింది. ఇది చాలా దుర్మార్గం. పేద విద్యార్థులు కరోనా కాలంలో ఇప్పటికి కూడా ఆన్లైన్లో అడ్మిషన్ చేసుకున్న వాళ్ళు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి వెంటనే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తాం.